ఇదంతా చూస్తుంటే ఈ అరెస్టుకు ముఖ్య కారణం వచ్చేసి మాకు పులివెందుల్లో వచ్చే రెస్పాన్స్, మొన్న కార్యాలయం ఓపెనింగ్ రోజు వచ్చిన రెస్పాన్స్, అలాగే మేము ప్రోగ్రామ్ చేస్తుంటే ఎక్కడికి వెళ్ళినా కానీ మంగళహారతుల్లో మాకు స్వాగతం పలకడం, మేము గెలుస్తామనే ధైర్యం మాకుంది, మేము ఎక్కడ గెలుస్తామనే భయంతో వాళ్ళు భయపడి మమ్మల్ని భయపెట్టాలని చెప్పి అలా లిఫ్ట్ ఆఫ్ చేయడం జరిగింది. ఇంతకు మించి ఇంకేం లేదు. అలా 6 గంటలకి ఇక్కడ పులివెందుల నుంచి బయలుదేరిన బీటెక్ రవి గారికి మేము 7 నుంచి మా అమ్మాయిన కానీ 7 నుంచి డిన్నర్కి వస్తామని చెప్పిన వ్యక్తికి డిన్నర్ రెడీ చేయాలా లేదా అని ఫోన్ మీద ఫోన్ కాల్ చేస్తుంటే 4 ముగ్గురు గన్మెన్లు అయ్యి డ్రైవర్వి తనతో పెట్టిన వెళ్ళిన ఒక వ్యక్తిది అందరి ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. అందుకు స్విచ్ ఆఫ్ వస్తుంది కదా అని చెప్పి మేము అలర్ట్ అయిపోయి మనుషులందరినీ ఎక్కడికెక్కడ పంపించి ఏం జరిగింది అని తెలుసుకుంటే తీరా తెలిసింది ఏంటంటే లిఫ్ట్ ఆఫ్ చేశారు అని. మీరు అరెస్ట్ చేయాలనే ఉద్దేశమే మీకుంటే మీరు ఇష్యూ చేసిన గవర్నమెంట్ గన్మెన్ అన్నా మీతో పాటు తీసుకెళ్ళిండే. అలా కాకుండా గవర్నమెంట్ గన్మెన్ని, ప్రైవేట్ గన్మెన్లని, డ్రైవర్లని అందరినీ ఒక పక్కన పెట్టేసి బీటెక్ రవి గారిని మాత్రం ఒక్కరిని మీరు ఇంకొక వ్యాన్లో ఎక్కించుకొని తనని ఒకవైపు వీళ్ళనందరినీ అక్కడే పెట్టేసి మీరు చేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి మీరు ప్రజలకు ఏం సమాచారం ఇవ్వాలనుకుంటున్నారో మాకైతే అర్థం కావట్లేదు. అందుకే దీన్ని కిడ్నాప్ అంటారో ఇంకేమంటారో మాకైతే తెలియదు. ఇది మీకే వదిలేస్తున్నాను. 1వ తారీఖు హోమం రోజు ఇక్కడే ఉన్నాడు. ఆ తర్వాత 9వ తారీఖు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఇంటి దగ్గరికి పోలీసులు వచ్చారు. నాన్నతో పాటు ఒక కానిస్టేబుల్ కూడా కారులో వెళ్ళడం జరిగింది. ఇన్ని చోట్ల మరి మీకు కనపడని బీటెక్ రవి మొన్న 2 రోజుల తర్వాత మొన్న 2 రోజుల క్రితం పులివెందుల నుంచి కడపకి వెళ్తుంటే మీకు ఎలా దొరికాడు. ఆ తర్వాత కేసు వచ్చేసి 353 కేసు నుంచి 333 కేసుకి ఆల్టర్ చేశారు. 353 కేసు అనేది 7 ఇయర్స్ కింద పనిషబుల్ కేసు, దానికైతే 41A నోటీస్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి 333 కేసుకి ఆల్టర్ చేసి ఇల్లీగల్గా మీరు ఆల్టర్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత దాంతోపాటు బురద చల్లేదానికి ఏదో ఎవరో బుక్కి దొరికితే దాంట్లో బుక్ బెట్టింగ్ కేసు అని చెప్పి ఒకటి ఓపెన్ చేశారు. బెట్టింగ్ కేసుకి ఎంతైనా కానీ మహా అయితే అది స్టేషన్ బెయిల్కే, దానికి మీరు అక్కడ ఆపి చెక్కింగ్ అని చెప్పి లిఫ్ట్ ఆఫ్ చేయడం అనేది మరి ప్రజలకే మీకు తెలియాలి.